శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి వృధా ఖర్చుల సమస్యలు అధిగమించటానికి అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ముండి బాకీలు త్వరగా వసూలు కావటానికి ఏ దేవాలయ దర్శనం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారతదేశంలో తమిళనాడులో అన్ని ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే ఒక శక్తివంతమైన దేవాలయం ఉంది తమిళనాడులో కుంభకోణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అలగపుత్తూర్ అనే ఒక ఊరుంది ఆ అలగపుత్తూర్ అనే ఊరిలో పడికాసునాథర్ అనే పేరు కలిగినటువంటి ఆలయం ఉంది ఆ పడికాసునాథర్ ఆలయంలో స్వర్ణపురీశ్వరుడు అని పిలవబడేటటువంటి పరమేశ్వరుణ్ణి జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకున్న ఆ దేవాలయానికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించిన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుందని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది ఈ పడికాసునాథర్ ఆలయ విశిష్టతను మనం పరిశీలిస్తే ఒకనొక సమయంలో ఈ పడికాసునాథర్ ఆలయ ప్రాంగణంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చినాయి ప్రజలందరూ కూడా ధనం లేక ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు ఈ పడికాసునాథర్ ఆలయంలో ఉన్నటువంటి స్వర్ణపురీశ్వరుడు పూజారికి కలలో కనిపించి రేపటి నుంచి ఈ ఆలయంలో మెట్ల మీద బంగారు నాణ్యాలు నీకు కనిపిస్తాయి ఆ బంగారు నాణ్యాలు నా పూజకు వినియోగించు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు పోగొట్టు అని పూజారికి కలలో కనిపించి చెప్తాడు మర్నాడు పూజారి నిద్రలేచి స్నానం చేసి ఆలయానికి వచ్చేసరికి ఆలయంలో మెట్ల మీద బంగారు నాణ్యాలు కనిపిస్తాయి ఆ ప్రాంతంలో కరువు కాటకాలు తీరే వరకు కూడా ప్రతిరోజు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్ల మీద పూజారికి బంగారు నాణ్యాలు కనిపించేవి ఆ నాణ్యాల వల్ల ఆ ప్రాంతంలో కరువు కాటకాలు తొలగిపోయి అందరికీ ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోయాయని స్థల పురాణం చెప్తుంది అందుకే ఈ క్షేత్రానికి పడి కాసునాథర్ అనే పేరు వచ్చింది పడి అంటే మెట్టు కాసు అంటే డబ్బు మెట్టు మీద డబ్బు ఉంచటం ద్వారా పరమేశ్వరుడు ఆర్థిక ఇబ్బందులు పోగొట్టాడు కాబట్టి దీన్ని పడికాసు కాసునాథర్ అనే పేరుతో పిలుస్తారు ఎవరైనా సరే బాగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు లేదా డబ్బులు నిలబడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఖర్చులు ఎక్కువ వస్తున్న వాళ్ళు ఒక్కసారి ఈ పడికాసు కాసునాథర్ ఆలయానికి వెళ్ళి ఆలయానికి వెళ్ళే సమయంలో మెట్ల మీద మీరు సరి సంఖ్యలో రూపాయి బిళ్ళలు పెట్టాలి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో రూపాయి బిళ్ళలు మెట్ల మీద ఉంచాలి ఆ తర్వాత ఆలయ పూజారి ఆ రూపాయి బిళ్ళలు తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర పూజ చేసి మీకు బేసి సంఖ్యలో రూపాయి నాణాలు ప్రసాదంగా ఇస్తాడు అంటే ఒకటి మూడు ఐదు ఏడు ఇలా బేసి సంఖ్యలో ప్రసాదంగా ఇస్తాడు అలా ప్రసాదంగా ఇచ్చినటువంటి రూపాయి నాణ్యాలు ఇంటికి తెచ్చుకొని వాటిని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు అప్పుల సమస్యలు ఉండవు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మొండి బాకీలు వసూలు కావటానికి కూడా ఈ దేవాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పోగొట్టేటటువంటి అలగపుత్తూరులో ఉన్నటువంటి పడికాసునాథర్ ఆలయ దర్శనం చేయండి స్వర్ణపూరీశ్వరుని దర్శనం చేసుకోండి ఆలయ పూజారి మీకు ప్రసాదంగా ఇచ్చే రూపాయి నాణాలు తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి లేదా మీరు నోట్లు ఇచ్చినా కూడా ఆ నోట్లకు పూజ చేసిన తర్వాత మీకు ప్రసాదంగా ఇస్తారు ఆ నోటు తెచ్చుకొని మీరు ల్యామినేషన్ చేయించుకొని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక